కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు.